మనం చేసే చిన్న చిన్న తప్పులను ఆ భగవంతుడు క్షమించేస్తాడా? మనలో చాలా మందికి పాపమేదో పుణ్యమేదో తెలియదు. మనలో చాలా మంది వారు చేసిన చిన్న చిన్న తప్పులను దాచేసి నేను చేసినవి చాలా చిన్న తప్పులే అంటూ అసలు వాటిని పట్టించుకోరు. కానీ హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం చిన్న చిన్న తప్పులు కూడా మహాపాపాల క్రిందికే వస్తాయి. మనం చేసిన ఆ చిన్న చిన్న తప్పులే ఎలా మహాపాపంగా మారుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో కలిసి నగరంలో సంచరిస్తున్నాడు. అలా సంచరిస్తూ సంచరిస్తూ అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. అలా కూర్చున్న కొద్దిసేపటికే వారికి దొంగ దొంగ అంటూ అరుపులు వినిపించాయి. అర్జునుడు అటూ ఇటూ చూడగా కొంతమంది జనం ఒక వ్యక్తిని వెంబడిస్తున్నారు. అప్పుడు అర్జునుడు ముందు వస్తున్న వ్యక్తిని దొంగగా భావించి అతడిని పట్టుకున్నాడు. పట్టుకొని ఎందుకు దొంగతనం చేశావు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు అక్కడికి చేరుకొని దొంగను మాకు అప్పజెప్పండి అని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముందుకు వచ్చి ఇతన్ని దొంగ అని ఎందుకంటున్నారు, ఇతను ఏం దొంగతనం చేశాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు, మహాత్మా, ఈ వ్యక్తి మా తోటలోని పండ్లను దొంగిలించాడు, అందుకే ఇతని వెంట పడుతున్నాం అని అంటారు. అప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు దొంగతో ఇలా అంటున్నాడు, నాయనా, నువ్వు నిజంగానే దొంగతనం చేశావా? ఒకవేళ చేస్తే ఎందుకు దొంగతనం చేశావో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ దొంగ, మహాత్మా, నాకు బాగా ఆకలి వేసింది, అందుకే తోటలోని పండ్లను దొంగతనం చేశాను అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, చూడండి, ఇతను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఇక ఇతనికి శిక్ష ఏమిటంటే 1 నెల రోజుల పాటు ఇతనితో మీ తోటలో పని చేయించుకోండి అంటూ శిక్షను విధించాడు. ఆ మాటలు విన్న దొంగ, మహాత్మా, ఇది నాకు మొదటి తప్పు మాత్రమే, నన్ను క్షమించి వదిలేయండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణ భగవానుడు 1 నెల శిక్షను కాస్త 6 నెలలకు పొడిగించాడు. శ్రీకృష్ణ భగవానుని తీర్పును విన్న ఆ ఊరివాళ్లు దొంగను అక్కడ నుండి తీసుకువెళ్లిపోయారు. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న అర్జునుడికి ఏమీ అర్థమే కావడం లేదు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు, మహాత్మా, ఆ దొంగది మొదటి తప్పే కదా, అది కూడా చాలా చిన్న తప్పే, అతను క్షమించమని అడిగితే శిక్షను తగ్గించవలసింది, కానీ నువ్వు శిక్ష 1 నెల నుండి 6 నెలలకు పెంచావు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, అర్జున, ఈరోజు నువ్వు చిన్న చిన్న తప్పులే అని అనుకుంటున్నావు, కానీ ఈ చిన్న చిన్న తప్పులే మహాపాపంగా మారుతాయి. నీకు అర్థమయ్యేలా ఒక కథను చెప్తాను, విను. ఆ కథ వింటే నేను ఎందుకు అలా చేశానో నీకు అర్థమైపోతుంది అని అంటాడు. పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒక రోజున ఆ రాజ్యంలోని మహారాజు బ్రాహ్మణులకు ధనాన్ని పంచుతున్నాడు అని తెలుసుకొని ఆ ధనం కోసం మహారాజు వద్దకు బయలుదేరాడు. ఆ మహారాజు యొక్క రాజధాని దూరంగా ఉండడం వల్ల కొన్ని రోజులు నడిచిన తరువాత ఆ మహారాజు యొక్క రాజధానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న మహారాజు చాలా ధర్మాత్ముడు, కానీ అతను యోగ్యులకు మాత్రమే దానం చేసేవాడు. తన వద్దకు ధనం అడగడానికి వచ్చిన వారు యోగ్యులా కాదా అని తెలుసుకోవడానికి తన రాజభవనానికి 4 ద్వారాలను ఏర్పాటు చేశాడు. ఏ వ్యక్తి అయితే ఆ ద్వారాల వద్ద ఉన్న పరీక్షలను ఎదుర్కొని లోపలికి వస్తారో వారిని మాత్రమే యోగ్యులుగా భావించి వారికి చాలా ధనాన్ని దానంగా ఇచ్చేవాడు. ఇక మన పేద బ్రాహ్మణుడు కూడా రాజభవనంలోకి చేరుకోవడానికి 1 ద్వారం వద్దకు చేరుకున్నాడు. ఆ ద్వారంలోకి ప్రవేశించగానే అతనికి ఒక వేశ్య కనిపించింది. అప్పుడు ఆ వేశ్య బ్రాహ్మణుడితో ఇలా అంటుంది, నువ్వు ఎవరు, మహారాజు భవనంలోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఒక నిరుపేద బ్రాహ్మణుడను, నేను మహారాజు వద్ద ధనం అడగడానికి వచ్చాను అని అంటాడు. అప్పుడు ఆ వేశ్య, చూడు, నువ్వు మహారాజు వద్దకు తప్పకుండా వెళ్ళవచ్చు, కానీ ఈ ద్వారంపై పూర్తి అధికారం నాకే ఉంది, నువ్వు ఈ ద్వారంలోంచి లోపలికి వెళ్లాలంటే నేను చెప్పినట్టుగా చేయాలి, నేను ఒక వేశ్యను, నువ్వు ఈ ద్వారం నుండి లోపలికి వెళ్లాలంటే నాతో 1 రాత్రి గడిపి నన్ను సుఖపెట్టాలి, అలా చేస్తేనే నువ్వు ఈ ద్వారం నుండి వెళ్ళగలవు, లేదంటే లేదు అని అంటుంది. ఆ వేశ్య మాటలు విన్న బ్రాహ్మణుడు సిగ్గుతో తలదించుకొని, ఇది మహాపాపం, నేను చెయ్యలేను అని అంటాడు. అప్పుడు ఆ వేశ్య, అయితే నువ్వు వేరే ద్వారం నుండి వెళ్ళు అని అంటుంది.
ఇక బ్రాహ్మణుడు ఈ పాపం చేసే కన్నా వేరే ద్వారం నుండి వెళ్ళడం మంచిది అని భావించి రెండవ ద్వారం వద్దకు చేరుకున్నాడు. ఆ ద్వారం వద్దకు చేరుకోగానే అతని ముందుకు ఒక ద్వారపాలకుడు వచ్చి, చూడండి, ఈ ద్వారంపై ముఖ్య ద్వారపాలకునికి పూర్తి అధికారం ఉంది. ఆయన అనుమతి లేకుండా నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఒకవేళ నువ్వు లోపలికి వెళ్ళాలనుకుంటే ఆ ముఖ్య ద్వారపాలకునితో కలిసి మాంసం తినవలసి ఉంటుంది. ఎందుకంటే ఆయనకు మాంసం అంటే చాలా ఇష్టం. మాంసం తిన్నవారినే లోపలికి పంపిస్తాడు. నువ్వు కూడా మాంసం తింటే ఇక్కడ నుండి లోపలికి వెళ్ళవచ్చు అని అంటాడు. అది విన్న బ్రాహ్మణుడు, నేను వేదాలు చదివిన బ్రాహ్మణుణ్ణి, నేను మాంసం తినలేను, ఇది అధర్మం అని అంటాడు. అప్పుడు ఆ ద్వారపాలకుడు, అయితే నువ్వు వేరే ద్వారం నుండి వెళ్ళు అని అంటాడు. ఇక రెండవ ద్వారం వద్ద నుండి బయలుదేరి ఆ బ్రాహ్మణుడు మూడవ ద్వారం వద్దకు చేరుకున్నాడు. మూడవ ద్వారం వద్దకు చేరుకున్న అతనికి అక్కడ కొంతమంది మద్యం తాగుతూ కనిపించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుని వద్దకు ఒక భటుడు వచ్చి, మహాత్మా, ఈ ద్వారం కేవలం మద్యం సేవించే వారి కోసం మాత్రమే. మీరు లోపలికి వెళ్ళాలంటే మద్యం సేవించి మాత్రమే లోపలికి వెళ్ళాలి అని అంటాడు. ఆ బ్రాహ్మణునికి మద్యం సేవించడం కూడా ఇష్టం లేదు. ఇక అక్కడి నుండి బయలుదేరి చివరిదైన నాలుగవ ద్వారం వద్దకు చేరుకున్నాడు. నాలుగవ ద్వారం వద్దకు చేరుకోగానే అతనికి అక్కడ కొంతమంది జూదం ఆడుతూ కనిపించారు. వెంటనే అక్కడి ద్వారపాలకుడు బ్రాహ్మణుని వద్దకు చేరుకొని, చూడండి, ఈ ద్వారం కేవలం జూదం ఆడేవారికి మాత్రమే. ఎవరైతే జూదం ఆడుతారో వారు మాత్రమే ఈ ద్వారంలోంచి లోపలికి వెళ్ళగలరు అని చెప్తాడు. ఇక ఆ బ్రాహ్మణుడు ఆలోచనలో పడిపోయాడు. జూదం ఆడడం కూడా మహాపాపమే, కానీ మహారాజును చేరుకోవాలంటే ఇదే చివరి ద్వారం. ఇక ఏ విధంగా లోపలికి ప్రవేశించాలి? నాలుగు ద్వారాల వద్ద అధర్మమే ఉంది, కానీ లోపలికి వెళ్ళడం చాలా ముఖ్యం. లోపలికి వెళ్తేనే మహారాజు ధనాన్ని ఇస్తాడు. నేను ధనం తీసుకోకుండా వెళ్తే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అంటూ ఆలోచిస్తున్నాడు. ఒకవైపు అధర్మం, మరోవైపు పేదరికం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన మనస్సులో ఇలా ఆలోచిస్తున్నాడు, ముందు వెళ్ళిన మూడు పాపాల కంటే ఈ జూదం ఆడడం చాలా చిన్న పాపం. ఏదో కొద్దిసేపు ఆడి ఆ తరువాత లోపలికి వెళ్తాను అని అనుకొని తన వద్ద మిగిలిన కొద్ది ధనంతో జూదం ఆడడం మొదలు పెట్టాడు. ఆ రోజు బ్రాహ్మణుని అదృష్టం బాగుండడం వల్ల జూదంలో చాలా ధనాన్ని గెలుస్తూనే ఉన్నాడు. ఇక పూర్తిగా ఆటలోనే మునిగిపోయి మహారాజు వద్దకు వెళ్లాలనేదే మర్చిపోయాడు. ఇక రాత్రి వరకు జూదమాడి చాలా ధనాన్ని గెలుచుకున్నాడు. రాత్రి వరకు జూదమాడి గెలిచిన ధనాన్ని ఒక సంచిలో వేసుకొని బయటకు వచ్చేశాడు. ప్రొద్దున నుండి ఏమీ తినకపోవడం వల్ల బాగా ఆకలి వేసింది. ఈ సమయంలో ఎక్కడా తిండి దొరకదు. ఇక ఏం చేస్తాం, రాత్రి సమయం కాబట్టి నన్ను ఎవరు చూస్తారు? రెండవ ద్వారం వద్ద ఎలాగూ మాంసాహారం పెడతారు, మెల్లిగా వెళ్ళి తినేస్తాను. చిన్న పాపమే కదా, నేనే వేరే వాళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాను, ఇదేం నాకు పెద్ద విషయం కాదు అని అనుకొని వెంటనే రెండవ ద్వారం వద్దకు చేరుకొని మాంసాహారం తినేశాడు. మాంసాహారం తిన్న తరువాత అతనికి ఆ మాంసాహార ప్రభావం వల్ల మద్యం తాగాలనే కోరిక కలిగింది. ఆ రాత్రి చీకటిలో మెల్లిగా మద్యపానం చేస్తున్న ద్వారం వద్దకు చేరుకొని మద్యాన్ని కూడా స్వీకరించాడు. ఇక పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతనిలో కామ కోరికలు మొదలయ్యాయి. వెంటనే అతనికి మొదటి ద్వారం వద్ద ఉన్న వేశ్య గుర్తుకు వచ్చింది. పాప పుణ్యాల విచక్షణ మరిచిపోయాడు. అతని జ్ఞానం బుద్ధి మందగించింది. ఎలాగూ ఇన్ని పాపాలు చేశాను కదా, ఈ ఒక్క పాపం కూడా చేసేస్తాను, అన్ని పాపాలకు కలిపి ఒకేసారి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని అనుకున్నాడు. అలా అతను మొదటి ద్వారం వద్దకు చేరుకొని ఆ రోజు రాత్రి ఆమెతో సుఖాలను అనుభవించాడు. జూదంలో గెలిచిన ధనం మొత్తం ఆ వేశ్య తీసుకుంది. అలా ఆ రోజు రాత్రి అక్కడే గడిపేశాడు. ఇదంతా మహారాజుకు తెలిసిపోయింది. వెంటనే భటులను అక్కడికి పంపించి ఆ వేశ్యను, ఆ బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని బయటకు పంపించేశాడు. ఆ బ్రాహ్మణుడు మళ్ళీ మొదటి నుండి అన్ని ద్వారాల వద్దకు చేరుకొని, మీరు పెట్టే షరతులకు నేను అంగీకరిస్తున్నాను, మీరు ఏం చేయమంటే అదే చేస్తాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని అడుగుతాడు. కానీ ఆ రోజు నుండి మహారాజు అక్కడ నియమాలన్నీ మార్చేశాడు.
ఎవ్వరూ కూడా అతన్ని లోపలికి పంపడానికి అంగీకరించడం లేదు. ఇక చేసేదేమీ లేక ఏడుస్తూ ఆ రాజభవనం ముందే కూర్చొని, అయ్యో నేను ఎంతటి దురదృష్టవంతుణ్ణి, నాకు మహారాజు వద్ద నుండి కానుకలు లభించలేదు, పైగా నా వద్ద ఉన్న ధనం కూడా అయిపోయింది, అంతేకాకుండా ఎన్నో పాపాలను చేశాను అంటూ బాధపడుతున్నాడు. ఈ కథను ముగిస్తూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో, విన్నావా అర్జున, ఆ బ్రాహ్మణుడు ముందుగా చిన్న పాపమే అనుకుంటూ చివరికి అన్ని పాపాలను చేసి చివరికి ధనాన్ని ధర్మాన్ని రెండింటినీ కోల్పోయాడు. అప్పుడు అర్జునుడు, దేవా నువ్వు ఆ దొంగకి శిక్షను వేసి మంచి పనే చేశావు అని అంటాడు. చూశారు కదా, మనం కూడా చిన్న చిన్న పాపాలే కదా అంటూ చేస్తూ పోతే చివరికి అవి మహాపాపంగా మారుతాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.